హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు క్యారమెల్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది కూడా ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఒక డెజర్ట్ ఐటమ్. హాట్గా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మన జున్ను ఎలా అయితే జెల్లీలా ఉంటుందో, ఇది కూడా అలాగే జెల్లీలా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. సో లెట్ చెక్కున్న రెసిపీ చూద్దాం, మర్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. క్యారమెల్ కస్టర్డ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమెల్ అంటే ఏమీ లేదండి, జస్ట్ షుగర్ సిరపే, కాకపోతే తక్కువ వాటర్ యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటాము. షుగర్ 1/4 కప్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వాటర్, జస్ట్ మనకి ఆ షుగర్ కొంచెం తడిస్తే సరిపోతుంది. అలాగే షుగర్ కరిగే వరకు మీరు స్పూన్ పెట్టి అస్సలు కలిపెట్టకండి. స్పూన్ పెట్టి కలిపెడితే మీకు క్రిస్టల్స్ ఫామ్ అయిపోతుంది. సో షుగర్ ఎప్పుడైతే కరిగింది అనుకుంటారో అప్పుడు మీరు వెజర్ని పట్టుకొని ఒకసారి తిప్పుతూ ఉన్నట్టయితే మీకు క్యారమెల్ అనేది ఫామ్ అయిపోతుంది. మీకు బ్రౌన్ కలర్ లో, లైట్ బ్రౌన్ కలర్ లో క్యారమెల్ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు నా దగ్గర కొంచెం డార్క్ వచ్చింది కదా, కొంచెం లైట్ గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా మనకి బబుల్స్ అంతా ఫామ్ అవుతుంది. యాక్చువల్గా ఈ టైంకి మీకు షుగర్ అనేది డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు క్యారమెల్ అనేది క్యారమెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నా దగ్గర ఇప్పుడు స్పూన్ తో కలిపెడుతున్నాను, ఈవెన్ కలర్ వస్తుందని చెప్పి. చూసారు కదా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, లైట్ బ్రౌన్. మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనము ఏ మౌల్డ్స్ లో అయితే మీరు కస్టర్డ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ మౌల్డ్స్ లో ఈ క్యారమెల్ ని కొంచెం కొంచెంగా కింద బేస్ ఒకటి మనకి ఈవెన్ గా కోట్ అయ్యేలాగా ఇలా చూపిస్తున్నాను కదా, వెజర్ ని తిప్పుకొని పక్కన పెట్టుకోండి. మనం ఫస్టే క్యారమెల్ ప్రిపేర్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం మిగిలిన మిక్స్చర్ ప్రిపేర్ చేసే టైంకి క్యారమెల్ కొంచెం గట్టి పడుతుంది, మనకు అలాగే కావాలన్నమాట. ఇప్పుడు మనము మిగిలిన మిక్స్చర్ ప్రిపేర్ చేసుకున్నాము, కస్టర్డ్ మిక్స్చర్. దీనికి పాలు 1 కప్ తీసుకున్నాము, ఇది కాచి చల్లార్చిన పాలు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో 1 కప్ పెరుగు. మీరు ఎగ్లెస్ కాబట్టి నేను పెరుగు యూజ్ చేస్తున్నాను. అదే ఎగ్తో చేసుకునే కస్టర్డ్ అయితే మీరు పెరుగు బదులు ఎగ్స్ యూజ్ చేయాలి. ఇది ఎగ్లెస్ కాబట్టి పెరుగు 1 కప్. అలాగే కండెన్స్డ్ మిల్క్ 1/4 కప్. మనకి దీంట్లో వచ్చే స్వీట్నెస్ అంతా కూడా కండెన్స్డ్ మిల్క్ నుంచే. సో నేను కండెన్స్డ్ మిల్క్ 1/4 కప్ తీసుకున్నాను. అలాగే వెనీలా ఎసెన్స్, జస్ట్ ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం 1 టీ స్పూన్. మీరు ఎగ్తో చేసుకున్న పని అయితే వెనీలా ఎసెన్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. దీనికి యూజ్ చేయకపోయినా పర్వాలేదు, మనకి ఏమి స్మెల్ ఉండదు కాబట్టి. కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ మిక్చర్ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వైర్ విస్క్ ఉంటుంది కదా, మీరు వైర్ విస్క్తో విస్క్ చేసుకోండి. లేదు అంటే ఒకసారి మిక్సీలో వేసుకొని జస్ట్ ఒక్కసారి రొటేట్ చేసి తీసేసేయండి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మిక్స్చర్. కస్టర్డ్ మిక్స్చర్ రెడీ. ఇప్పుడు చూసారు కదా మనకి క్యారమెల్ అనేది థిక్ అయిపోయింది. చేయి పెట్టి టచ్ చేస్తే ఫింగర్కి ఏం అంటుకోదు అనమాట, అంటే హార్డన్ అయిపోయింది. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు పోసే మిక్స్చర్ అనేది క్యారమెల్తో మిక్స్ కలిసిపోకుండా ఉంటుంది. అందుకే ఫస్ట్ క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. అది హార్డన్ అయ్యాక అది కొంచెం గట్టి పడ్డాక మీరు ఈ మిక్స్చర్ అనేది వేస్తే పైన లేయర్ ఇది ఉండిపోతుంది. నేను ప్రిపేర్ చేసి నేను తీసుకున్న ఈ రేషియోకి నాకు 3 క్యారమెల్ కస్టర్డ్స్ వచ్చాయి. 3 మౌల్స్ లో నేను పోసుకున్నాను, చూసారు కదా. మీకు కావాల్సినట్టు మీరు ఇంకా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ ని ఓవెన్ లో పెట్టడం లేదు కదా, సో స్టీమ్ చేయాలన్నమాట. మీ దగ్గర ఇడ్లీ పాత్రలు ఉంటే ఇడ్లీ కుక్కర్ లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను నార్మల్ వెజర్ లో కింద వాటర్ వేసుకుని జస్ట్ ఒక స్టాండ్ పెట్టుకుని ఆ మౌల్స్ ని దాంట్లో పెట్టి స్టీమ్ చేస్తున్నాను. ఒక 30 మినిట్స్ పడుతుంది మనకి స్టీమ్ అవ్వడానికి. మధ్య మధ్యలో ఒకసారి టూత్పిక్ తో కానీ ఫోర్క్ తో కానీ చెక్ చేయండి. మీకు ఫోర్క్ అంటుకోకుండా వచ్చింది అంటే మీ క్యారమెల్ కస్టర్డ్ రెడీ అయినట్టు.
ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఫోర్క్తో మీకు చూపిస్తున్నాను, అసలు ఫోర్క్ అంటుకోలేదు, సో కుక్ అయిపోయింది ఇది. మీరు వెంటనే డిమౌంట్ చేయకండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, కొంచెం సెట్ అవుతుంది. లేకపోతే హాట్గా తినాలనుకున్నట్టయితే కొంచెం ఒక 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వండి, తర్వాత డిమౌంట్ చేయండి. జస్ట్ డిమౌంట్ ఏం లేదండి, నైఫ్తో మీరు చుట్టూరా స్క్రేప్ చేసేసి జస్ట్ ప్లేట్కి రివర్స్ చేస్తే మీకు ఈజీగా డిమౌంట్ అయిపోతుంది. అంతే, ఎంతో ఈజీ క్యారమెల్ కస్టర్డ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, సో మీరు కూడా దీంట్లో ప్రిపేర్ చేస్తారు. మనం కట్ చేద్దాము, చూడండి మీకు ఎంత స్మూత్ కన్సిస్టెన్సీలో, ఎంత జెల్లీగా వచ్చిందో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది క్యారమెల్ కస్టర్డ్. షేక్ చేస్తున్నాను, జస్ట్ ఇది జెల్లీలా వచ్చిందని మీకు చూపించడానికి. అంతే, ఎంతో టేస్టీ ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూసాం కదా, సో మీరు కూడా ఇది తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.